హలో ఫ్రెండ్స్ నమస్కారము. 5th సెప్టెంబర్ రోజు మనం ఈ వీడియో చేస్తున్నాము. సో 5th సెప్టెంబర్ని మనం టీచర్స్ డే కింద కూడా మనం చెప్పుకుంటాము. డెఫినెట్లీ మన చిన్నప్పటి నుంచి మనకి సపోర్ట్ చేసిన టీచర్స్ని మనం గుర్తుంచుకొని వాళ్ళ రోజు మనం వాళ్ళ కోసం స్పెషల్గా అంకితం మనం చేసుకుంటాము. సో ఆ విషయంతో మనం ఇవాళ ఈ వీడియో గురించి ముందుకు వెళ్ళిపోదాము. సో ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్స్లో కొద్దిగా మూమెంట్, పాజిటివ్ మూమెంట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఎక్కువ శాతం అనేది మనకి స్టాక్స్ ఇండైసెస్ మనకి పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. సో డెఫినెట్లీ మనకి చెప్పుకున్నట్టు మార్కెట్లో ఎప్పుడైనా ఓవరాల్ అన్ని సెక్టర్స్ పాజిటివ్ ఉన్నప్పుడు అది బేసికలీ మార్కెట్స్ని హయ్యర్ సైడ్లో మూమెంట్ మనకి ఎక్కువగా కనిపించింది. సో దీన్ని ప్రైజ్ యాక్షన్ తోటి మనం కొద్దిగా అర్థం చేసుకుందాము. సో ప్రైజ్ యాక్షన్లో 3 రోజుల క్రితం ఒక మంచి బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ మనం చూసాము. దాని తర్వాత ప్రతిరోజు కొత్త హై క్లోజింగ్ అని మనం చూస్తున్నాము. సో డెఫినెట్లీ ఈ పాయింట్ మనకి చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఈ మార్కెట్కి. ఇక్కడ నుంచి డెఫినెట్లీ స్ట్రెంగ్త్ మనం ఫర్దర్ స్ట్రెంగ్త్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఎందుకు అనేది మనం డెఫినెట్లీ ప్రైస్ యాక్షన్ తోటి మనం ఇండికేటర్స్ని కూడా మనం గమనించాలి. సో ఆ ఇండికేటర్స్ మనం చూసుకుంటుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్ఎస్ఐ 40కి సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి 2 టైమ్స్ మార్కెట్లో సపోర్ట్ తీసుకుంది. సో ఆ పాయింట్లో మనం చూసుకుంటే చూడొచ్చు ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా మనకి మళ్ళీ అదే పాయింట్ టచ్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక డబ్ల్యూ లాగా అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా మనం చూడండి మార్కెట్లో అప్పర్ సైడ్ మూమెంట్ అయింది. దీంతోపాటు ఈవెన్ ఎంఎస్సీడీ, సో ఎంఎస్సీడీలు కూడా నేను ప్రతిసారి మీకు చెప్పేది ఏంటంటే ఎంఎస్సీడీ సిగ్నల్ లైన్కి కింద నుంచి క్రాస్ అవ్వాలి. ఫర్దర్గా మనకి ఎంఎస్సీడీ 0 దగ్గర మనం రావటం మనం చూస్తున్నాము. సో ఈ 2 ఎంఎస్సీడీ ప్రైస్ యాక్షన్కి ఒక పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. సో ఎంట్రీ పాయింట్ ఫర్దర్ న్యూ ఎంట్రీ పాయింట్ మనకి మార్కెట్ ఫర్దర్గా ఇచ్చేసింది. సో ఎప్పుడైతే నేను మీకు చెప్తూ ఉంటాను, సో ఎప్పుడైనా మనకి కన్ఫర్మేషన్ రానప్పుడు మనం హోల్డ్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఒక ఎంట్రీ పాయింట్, ఇది ఒక ఎంట్రీ పాయింట్. సో ఇంతకాలం మనం మార్కెట్లో మనం ఎంటర్ అవ్వకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఒక కన్ఫర్మేషన్ దొరికిన తర్వాత మీరు మార్కెట్లో ఎంటర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ దీనివల్ల లాభం ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో మనం చెప్పుకుంటున్నాము. సో లోవర్ రేషియో డౌన్ సైడ్ రిస్క్ మనం తగ్గించుకుంటున్నాము. సో ఒక అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాము, అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాము. సో మీరు అనుకోవచ్చు ఓకే మనం ఈ లోవెస్ట్ పాయింట్లు మనం మిస్ అయిపోయామా, సో మనకి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఫర్దర్ డౌన్ఫాల్ అనేది మనకి కొద్దిగా తక్కువగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. సో అందుకోసమే మనం ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త ఫ్రెష్ ఎంట్రీ అనే పాయింట్ మనం యూటిలైజ్ చేసుకున్నాము. సో ఈ విధంగా మనం మార్కెట్లో మూవ్ అనేది అవ్వాలి. సో నిఫ్టీ 50 లైన్ చార్ట్ తోటి మనం ఇక్కడ చూసుకుంటే, అంటే ఈ లైన్ చార్ట్ మనం ముందుగానే మనం చెప్పుకున్నాము ఈ ట్రెండ్ లైన్, అక్కడ మూవింగ్ యావరేజెస్, ఇక్కడ మనకి ట్రెండ్ లైన్, ఈ రెండింటికి మార్కెట్ ఎంత కింద మనకి సపోర్ట్ తీసుకుంటుంది అనేది మనం చూసాము. సో డెఫినెట్లీ ఇక్కడ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ మీద కొద్దిగా కన్సాలిడేషన్ సైడ్వేస్ మూమెంట్ చూసాము. బట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం వరుసనే మనం చూసాము కదా మార్కెట్ మంచి హయ్యర్ సైడ్లో మూవ్ వెళ్ళిపోయింది. సో మనం ఈ పర్టికులర్ పాయింట్ని మనం ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పొచ్చు మార్కెట్ ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా కింద వచ్చినా కూడా మనకి ఈ ట్రెండ్ లైన్ ఒక మంచి సపోర్ట్ కింద ఈ పర్టికులర్ మార్కెట్కి ఉండి మనం ఫర్దర్గా హయ్యర్ సైడే మనకి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ డౌన్ సైడ్ అనేది మనకి మార్కెట్స్లో తగ్గిపోయి ఇక్కడ నుంచి మార్కెట్స్ కొద్దిగా హయ్యర్ సైడ్ మూమెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ 19,250 అనేది మనకి ఒక మంచి సపోర్ట్ లెవెల్స్ ఈ మార్కెట్లో మనకి ఖచ్చితంగా మనకి ఇక్కడ కనిపించేటట్టుగా కనిపిస్తుంది. సో ఈ పాయింట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా ముఖ్యం ఉంటుంది. సో ఎంట్రీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ ఈ పాయింట్ తోటి మనం ఎంట్రీ తీసుకున్నాము. దీని తర్వాత ఫ్రెష్ ఎంట్రీ మీరు తీసుకుపోయినా కూడా ప్రాబ్లం లేదు. మళ్ళీ మీరు ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ మీరు తీసుకుంటే ఇలాంటి సిట్యువేషన్లో మనం యావరేజింగ్ చేసుకోవాలి. సో యావరేజింగ్ చేసుకుంటానికి బేసికలీ లోవెస్ట్ పాయింట్లో మనం ఎంట్రీ యావరేజ్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఫర్దర్గా మంచి యావరేజింగ్ అనేది మీరు చేసుకోవాలంటే డెఫినెట్లీ మనం ఇలాంటి సిట్యువేషన్లో మళ్ళీ ఫర్దర్ ఎంట్రీ పాయింట్స్ అనేది మీరు తీసుకొని మీరు మార్కెట్లో రెస్పెక్టివ్ స్టాక్స్లో కూడా మీరు
చార్ట్స్ చూసుకొని అర్థం చేసుకొని మీరు ఫర్దర్గా ఎంట్రీ అనేది మీరు తీసుకోవచ్చు రెస్పెక్టివ్ స్టాక్స్లో. సో దీంతో నేను ఇవాళ వీడియో ముగిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.